వెల్కమ్ టు ఐకాన్ ఇండియా మనం స్కీమ్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం తెలంగాణ స్కీమ్స్కి సంబంధించి ఈరోజు తెలంగాణ పల్లె ప్రగతికి సంబంధించిన స్కీమ్ గురించి డిస్కస్ చేద్దాం మరి తెలంగాణ పల్లె ప్రగతికి సంబంధించినటువంటి స్కీమ్ అనేది ఎందుకు రావడం జరిగింది ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంది ఈ స్కీమ్ ఎన్ని దశలలో అమలయింది అలాగే ఈ స్కీమ్కి ఎవరు స్పాన్సర్షిప్ చేస్తూ ఉన్నారు ఈ స్కీమ్ వల్ల ఏం సాధించాలనుకుంటున్నారు అన్ని అంశాలను డిస్కస్ చేద్దాం సో ముందుగా తెలంగాణ పల్లె ప్రగతి అని అంటున్నాం ఈ తెలంగాణ పల్లె ప్రగతి అనేటువంటి స్కీమ్ ఎందుకోసం తీసుకురావడం జరిగింది అని అంటే సమీకృత గ్రామీణ పట్టణాభివృద్ధి కోసం తీసుకొచ్చినటువంటి స్కీమ్ సో మరి సమీకృతంగా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధిపరచాలి అనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ పల్లె ప్రగతికి సంబంధించినటువంటి స్కీమ్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది అయితే ఈ తెలంగాణ పల్లె ప్రగతికి సంబంధించిన స్కీమ్కి డైరెక్టు ఈ పేరుతో కాకుండా దీనికి పాతగా ఉన్నటువంటి ఒక స్కీమ్ పేరు మార్చడం జరిగింది తెలంగాణ పల్లె ప్రగతి అని మరి ఏ స్కీమ్కి పేరు మార్చారు తెలంగాణ పల్లె ప్రగతిగా అని చెప్పేసి మిమ్మల్ని రేపు ఎగ్జామ్లో అడిగితే మీరు చెప్పాల్సింది ఏంటి అని అంటే తెలంగాణ రూరల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఏమంటున్నాం తెలంగాణ రూరల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్కి ఇంటి గ్రేటెడ్ ప్రోగ్రామ్ పేరు మార్చడం జరిగింది ఏమని పేరు మార్చారు తెలంగాణ పల్లె ప్రగతి అని పేరు మార్చడం జరిగింది తెలంగాణ పల్లె ప్రగతి అని చెప్పేసి పేరు మార్చారు అని అని అంటున్నాం ఏ ప్రోగ్రామ్ కి పేరు మార్చారు అని అంటే తెలంగాణ రూరల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కి తెలంగాణ పల్లె ప్రగతి అని చెప్పేసి పేరు మార్చారు మరి ఇలా పేరు మార్చిన తర్వాత తెలంగాణ పల్లె ప్రగతికి సంబంధించినటువంటి స్కీమ్ని ఎక్కడ ప్రారంభించడం జరిగింది ఎప్పుడు ప్రారంభించారు అనేది కూడా ఒకసారి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది మరి ఈ పేరు మార్చిన తర్వాత ఎక్కడ ఈ స్కీమ్ని ప్రారంభించారు అంటే మెదక్ జిల్లా ఎక్కడ అంటున్నాం మెదక్ జిల్లా కౌడిపల్లిలో ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది ఎవరు ప్రారంభించారు ఈ స్కీమ్ని మరి కౌడిపల్లిలో ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది అని అంటున్నాం సో ఫస్ట్ ఏంటి అని అంటే తెలంగాణ పల్లె ప్రగతికి సంబంధించినటువంటి స్కీమ్కి కొత్తగా పేరు మార్చడం జరిగింది అదే తెలంగాణ పల్లె ప్రగతి మరి అంతకుముందు ఆ స్కీమ్ ఏంటి అంటే తెలంగాణ రూరల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్కి పేరు మార్చిన తర్వాత ఈ స్కీమ్ని లాంచ్ చేసిర్రు ఎవరు లాంచ్ చేసిర్రు ఎవరు ప్రారంభించరు అనంటే దీనిని హరీష్ రావు అలాగే కేటీఆర్ ఎవరు హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు కలిసి ఒక మెదక్ జిల్లా కౌడిపల్లిలో ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది ఏ ప్రోగ్రామ్ని ప్రారంభించరు ఏ స్కీమ్ని ప్రారంభించిరు అని అంటే తెలంగాణ పల్లె ప్రగతిని ప్రారంభించిర్రు అని అంటున్నాం సో మరి ఈ ప్రోగ్రామ్ని ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అని అంటే రెండు వేల పదిహేను ఆగస్టు ఇరవై మూడున ప్రారంభించడం జరిగింది ఎప్పుడు ప్రారంభించిర్రు అని అని అంటున్నాం రెండు వేల పదహేను ఆగస్ట్ ఇరవై మూడున ట్వంటీ థర్డ్న ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది ఎవరు ప్రారంభించారు అంటున్నాం హరీష్ రావు గారు కేటీఆర్ గారు మరికి తెలంగాణ పల్లె ప్రగతికి సంబంధించినటువంటి స్కీమ్కి ఎందుకు తీసుకొచ్చారు ఈ స్కీమ్కి ఎవరు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు అని అంటే ఈ స్కీమ్ తెలంగాణలో అమలవుతున్నటువంటి ఈ స్కీమ్కి వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ అనేది నిధులను సమకూర్చడం జరుగుతూ ఉంది ఎవరు సమకూర్చుతున్నారు అని అంటున్నాం ప్రపంచ బ్యాంక్ నిధులను సమకూరుస్తున్నటువంటి తెలంగాణ స్కీమ్ ఏంటి అని చెప్పేసి రేపు అడిగితే నువ్వు చెప్పాల్సినటువంటి స్కీమ్ తెలంగాణ పల్లె ప్రగతికి సంబంధించిన స్కీమ్ అని చెప్పాలి సో ఇలా ఈ తెలంగాణ పల్లె ప్రగతి అనేటువంటి కార్యక్రమానికి వరల్డ్ బ్యాంక్ అనేది నిధులని ఇస్తుంది మరి ఈ వరల్డ్ బ్యాంక్ ఇచ్చేటువంటి నిధులు ఏ రకంగా తెలంగాణ పల్లె ప్రగతిలో ఖర్చు పెట్టబోతూ ఉన్నారు దీని ఉద్దేశం ఏంటి ఈ నిధుల ఉద్దేశం అంటే ఎవరైతే తెలంగాణలో ఆర్థికంగా సామాజికంగా వెనకబడి ఉన్నటువంటి వర్గాలు ఉన్నారో ఎవరంటున్నాం ఆర్థికంగా అలాగే సామాజికంగా వెనకబడినటువంటి వర్గాలకి సంబంధించి ఈ వారిని బలోపేతం చేసేందుకోసమే ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది మరి ఆర్థికంగా సామాజికంగా బేసిక్గా ఎవరు వెనుకబడి ఉంటారు అంటే బీపీఎల్ వీళ్ళనే బిలో పావర్టీ లైన్ అని అంటున్నాం పేదరికానికి సంబంధించి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి ప్రజలు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి వారిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ప్రపంచ బ్యాంక్ అనేది నిధులను ఇస్తూ ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంక్కి దీనికి సంబంధించిన ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం ఆధారంగానే ఈ బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి ప్రజలను గుర్తించి గ్రామీణ ప్రాంతాలలో వారికి ఆర్థికంగా సామాజికంగా చేయుతనిచ్చి వారి ఎదుగుదల కోసం తెలంగాణ పల్లె ప్రగతి అనేటువంటి ప్రోగ్రాం అనేది ఉపయోగపడుతూ ఉంది సో మరి ఈ వెనకబడినటువంటి ప్రాంతాలకి సంబంధించి వెనకబడినటువంటి ప్రజలకి సంబంధించి డిఆర్డిఓ డిఆర్డిఏ ఒక ఏం చేసింది అంటే ఒక సర్వేని చేసింది సో దీన్ని ఏ సర్వే అని అంటున్నాము అని అంటే డిఆర్డిఏ చేసినటువంటి సర్వేను బేస్ లైన్ సర్వే అని అంటున్నాం డిఆర్డిఏ డిఆర్డిఏ చేసిన సర్వేనే బేస్ లైన్ సర్వే అని చెప్పేసి అంటా ఉన్నాం ఈ బేస్ లైన్ సర్వే ద్వారా డిఆర్డిఏ ఏం చేసింది అంటే వెనుకబడినటువంటి మండలాలను ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది దేనికోసం గుర్తించింది అంటే ఈ తెలంగాణ పల్లె ప్రగతిని అమలు చేసేందుకు మరి ఎన్ని వెనుకబడినటువంటి మండలాలను గుర్తించింది ఇందులో అనంటే మొత్తం నూట యాభై వెనకబడిన మండలాలను తెలంగాణలో గుర్తించడం జరిగింది ఈ నూట యాభై వెనుకబడినటువంటి వన్ ఫిఫ్టీ బ్యాక్వర్డ్ మండల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆర్థికంగా సామాజికంగా సహాయం అందించేందుకు వరల్డ్ బ్యాంక్ అనేది ముందుకు వచ్చింది మరి వరల్డ్ బ్యాంక్ ఏం చేసింది అని అంటే ఈ నూట యాభై మండలాల్లో ఆర్థిక సామాజికంగా ప్రజలు ఎదిగేందుకోసం ఆరు వందల యాభై మూడు కోట్ల రూపాయలను అందజేయడం జరిగింది ఎంత అని అంటున్నాం ఆరు వందల యాభై మూడు కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చింది ఎన్ని సంవత్సరాల కాలం కోసం ఇచ్చింది అని అంటే ఫైవ్ ఇయర్స్ కోసం ఇవ్వడం జరిగింది ఎన్ని ఇయర్స్ కోసం అని అంటున్నాం ఫైవ్ ఇయర్స్ కోసం ఇవ్వడం జరిగింది సో ఇలా ఇచ్చిన తర్వాత ఈ అమౌంట్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తర్వాత తెలంగాణ పల్లె ప్రగతిని నిర్వహిస్తూ ఉంది మరి ఈ తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడం కోసం ఏం చేసింది అనంటే పల్లెల్లో అంటే తెలంగాణకి సంబంధించి ఎంపిక చేసినటువంటి మండలాలలో గ్రామాలలో ఏం చేసింది అనంటే సమగ్ర సేవా కేంద్రాలను ఇది ప్రారంభించడం జరిగింది ఏం ప్రారంభించింది సమగ్ర సేవా కేంద్రాలను ప్రారంభించి వీటి ద్వారా ప్రజలను గుర్తించి వారికి కావాల్సినటువంటి అవసరాలను కోసం ఆర్థిక చేయుతను ఈ పథకంలో భాగంగా ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఇలా ఈ పథకానికి సంబంధించి అమలు చేసేందుకు ఏ శాఖలు కలిసి పనిచేస్తూ ఉన్నాయి అని అంటే డిఆర్డిఏ మార్కెటింగ్ వ్యవసాయ శాఖ ఐసిడిఎస్ అలాగే వైద్య శాఖలు సమన్వయమై ప్రజలకి కావాల్సినటువంటి ఆర్థిక సామాజిక అంశాల పట్ల అవగాహన కల్పిస్తూ అలాగే ఆర్థిక సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తూ ఉన్నాయి అని నేను అంటున్నాం సో ఇలా ఈ మండలాల్లో ఉన్నటువంటి ప్రజలను రైతులను సమన్వయపరుస్తూ ఉన్నారు అలాగే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో వచ్చేటువంటి పంటలు ఏవైతే ఉంటాయో రైతులకి సంబంధించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర కోసం అని చెప్పేసి తెలంగాణ పల్లె ప్రగతిలో రైతు సమూహాలను రైతు బృందాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ రైతు బృందాలు రైతు సమూహాల ద్వారా ఏంటి అని అంటే వారికి లాభం వచ్చేలాగా రైతులు పంటల్ని అమ్ముకునేందుకు ఇక్కడ అవకాశం కల్పిస్తూ ఉన్నారు ఇది కూడా తెలంగాణ పల్లె ప్రగతిలో భాగంగా అందించడం జరుగుతూ ఉంది ఇక దీంతోపాటు మాత శిశు సంక్ష మాత శిశు సంరక్షణకి సంబంధించి కూడా ఐటీకి అనుసంధానం చేసి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా తెలంగాణ పల్లె ప్రగతికి సంబంధించి ఏం చేస్తూ ఉన్నారు అంటే అవకాశాన్ని ఎక్కువగా కల్పిస్తూ ఉన్నారు ఆర్థికంగా సామాజికంగా వారికి సంబంధించినటువంటి నష్టాలు లేకుండా చూస్తూ ఉన్నారు ఇక దీంతోపాటు కొత్త పంచాయతీ రాజ్ చట్టం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఇక దీని తర్వాత తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి మొత్తం ఎంత కేటాయించు అననంటే ఇగో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది సో దీనికి సంబంధించి సారీ పన్నెండు వేల ఏడు వందల తొంభై అరవై తొమ్మిది గ్రామాలకి సంబంధించి గ్రామ పంచాయతీలకి సంబంధించి ఎంత బడ్జెట్ని ఇచ్చిర్రు అనంటే పదహారు వేల డెబ్బై పాయింట్ ఏడు ఏడు కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది ఎప్పుడు కేటాయించు ఎన్ని గ్రామాలకు అనంటే ఇక పదహారు వేల డెబ్బై పాయింట్ ఏడు ఏడు కోట్ల రూపాయలను మొత్తం పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలకి కేటాయించడం జరిగింది ఎప్పటి నుంచి ఇంత అమౌంట్ని కేటాయించు అని అంటే కొత్త పంచాయతీ రాజ్ చట్టం అనేది తెలంగాణలో వచ్చిన తర్వాత ఇంత మొత్తంలో ఈ బడ్జెట్ని ఈ నిధులని తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమానికి కేటాయించడం జరిగింది అని అంటున్నాం సో ఇలా దీనికి సంబంధించి మరి పల్లె ప్రగతికి సంబంధించినటువంటి దానిలో ఏ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ సో పల్లె ప్రగతికి సంబంధించినటువంటి కార్యక్రమాలలో ఏమేం ఏమేం పనులు నిర్వహిస్తున్నారు అనంటే ఒకటి నర్సరీల ఏర్పాటు చేస్తూ ఉన్నారు ట్రాక్టర్ ట్రాలీలను కొనుగోలు చేసి ఇస్తూ ఉన్నారు హరితహారంలో మొక్కలు నాటడం లాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారు ఇక దీంతోపాటు వైకుంఠ ధామాలను ఏర్పాటు చేస్తున్నారు డంపింగ్ యార్డ్ల అభివృద్ధి చేస్తూ ఉన్నారు పల్లె ప్రగతికి వనాలు అనేటువంటి అంశాన్ని తీసుకొని వనాలను పెంచేటువంటి ప్రోగ్రామ్ని చేస్తూ ఉన్నారు ఇంకా రైతు వేదికల ఏర్పాటు ఇంటింటికి చెత్త సేకరణ మురికి కాలువల శుభ్రత పాత ఇళ్ళ శిథిలాలకి సంబంధించినటువంటి పనులు పొదలు అలాగే తుప్పలు ఏవైతే ఉంటాయో వాటిని తొలగించడం పాత బోర్ల మూసివేత ప్రభుత్వ కార్యాలయాల శుభ్రత రోడ్ల నిర్మాణం మార్కెట్ సంతలను నిర్వహించేటువంటి ప్రదేశాల శుభ్రత ఈ అన్ని కార్యక్రమాలని కూడా తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిర్వహించడం జరుగుతూ ఉంది మొత్తం ఇప్పటి వరకు ఈ ఫైవ్ ఫేజెస్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సో ఈ ఫైవ్ ఫేజెస్కి సంబంధించి ఫేజ్ వన్ అనేది అంటున్నాం ఈ ఫేజ్ వన్ ఎప్పటి నుంచి అంటే రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఆరు నుంచి అక్టోబర్ ఐదు వరకు ఇక నెక్స్ట్ ఫేజ్ టూ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేస్తున్నామంటే జనవరి రెండు నుంచి పన్నెండు వరకు రెండు వేల ఇరవై సంవత్సరంలో చేసూ ఇక థర్డ్ ఫేజ్ ఎప్పటి నుంచి ఎప్పటివరకు జరిగిందంటే రెండు వేల ఇరవై జూన్ ఒకటి నుంచి వరకు జరిగింది ఇక నెక్స్ట్ ఫోర్త్ ఫేజ్ వచ్చి ఎప్పుడు జరిగింది అని అంటే రెండు వేల ఇరవై ఒకటి జూలై ఒకటి నుంచి వరకు జరగడం జరిగింది ఇక ఫిఫ్త్ ఫేజ్ ఎప్పుడు జరిగింది అని అంటే రెండు వేల ఇరవై రెండు జూన్ మూడు నుంచి పద్దెనిమిది వరకు ఇటీవల నిర్వహించడం జరిగింది సో ఇలా ఐదు ఫేజులలో కూడా తెలంగాణ పల్లె ప్రగతి అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది సో ఇలా తెలంగాణ పల్లె ప్రగతి గురించి మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ తెలంగాణ పల్లె ప్రగతి అనేటువంటి కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించరు అంటే మెదక్ జిల్లా కౌడిపల్లిలో ప్రారంభించరు ఈ తెలంగాణ పల్లె ప్రగతి ఎప్పుడు ప్రారంభమైంది అననంటే ఇరవై మూడు ఆగస్ట్ అని చెప్పేసి అంటున్నాం ఎవరెవరు ప్రారంభించారు అంటే హరీష్ రావు కేటీఆర్ గారు ప్రారంభించారు అంటున్నాం ఈ తెలంగాణ పల్లె ప్రగతికి స్పాన్సర్షిప్ అంటే డబ్బులు ఇస్తున్నటువంటి నిధులను ఇస్తున్నటువంటి సంస్థ ఏది అంటే ప్రపంచ బ్యాంక్ అని అంటున్నాం సో ఇలా ప్రపంచ బ్యాంక్ ఎందుకోసం ఇస్తుంది అని అంటే ఆర్థికంగా సామాజికంగా తెలంగాణ పల్లె ప్రగతికి సంబంధించినటువంటి కార్యక్రమం ద్వారా ప్రజల అభివృద్ధి కోసం ఇస్తూ ఉంది అని అంటున్నాం అలాగే వెనకబడినటువంటి మండలాలను గుర్తించేందుకు బేస్ లైన్ సర్వే అనేటువంటిది డిఆర్డిఏ అనేటువంటి డిపార్ట్మెంట్ నిర్వహించడం జరిగింది అని అంటున్నాం ఈ అన్ని కార్యక్రమాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్ని అంశాలు కూడా ఇంపార్టెంట్ అలాగే ఫిఫ్త్ ఫేజ్లో తెలంగాణ పల్లె ప్రగతి అనేది ఇప్పటి వరకు జరిగింది సో దీనికోసం నిధులను సుమారుగా పన్నెండు వేల పైన గ్రామాలకి కేటాయించడం జరిగింది అలాగే తెలంగాణ పల్లె ప్రగతికి సంబంధించినటువంటి కార్యక్రమాల గురించి కూడా మనం మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అంశాలుగా మీరు అందరూ గుర్తుంచుకోవాలి ఇది తెలంగాణ పల్లె ప్రగతికి సంబంధించినటువంటి కార్యక్రమంగా చెప్తా ఉన్నాం ఇదే ఒక స్కీమ్గా తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతా ఉంది సో ఇలా ఈ అంశాన్ని అప్డేట్ చేసుకోండి